ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో దోనబండ చిలుకూరు దామలూరు కోటికలపూడి గ్రామాల్లో పార్టీ నాయకులు అధికారులతో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్తూ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా, అమ్మఒడి తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాలను సేకరించారు. అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాలు రాని లబ్ధిదారుల వివరాలు సేకరించి వాలంటీర్ల ద్వారా సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. అనంతరం కొత్త చిలుకూరు పాఠశాలలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం జెడ్పీటీసీ అభ్యర్థిని గరికిపాటి శ్రీదేవి, రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మసాని చలపతిరావు, ఎంపీటీసీ అభ్యర్థిని పాలడుగుల జ్యోత్స్న, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో గ్రామాన తిరుగుతూ ఉన్నాం. నేను ఈ కార్యక్రమాన్ని 40 రోజుల కోసం రూపొందించుకున్నాను. అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఇబ్రహీంపట్నం మండలంలో ఒక్క గ్రామం తప్పితే ఈ గ్రామంతో ఈరోజుతో దాదాపుగా పూర్తవుతా ఉన్నాయి. ఏవైనా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేయటమే లక్ష్యంగా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించడం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ అత్యవసరమో ఎక్కడ అవసరమో చూసుకుంటాం. వాటిన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టేదానికి వీలుగా నేను ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాను. అదే ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ముఖ్య ఉద్దేశం, ప్రజలకు చేరువు కావటం, ప్రజల అవసరాలు తీర్చడం. అందరికీ నమస్కారం. నా పేరు బండి నాగమణి. ఇబ్రహీంపట్నం మండలం కొట్టుకలపూడి గ్రామం ఎంపీటీసీ నెంబర్గా పోటీ చేస్తున్నాను. పాదయాత్రలో భాగంగా మా ఊరు కృష్ణప్రసాద్ గారు వీధి ఇచ్చేసి ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పనిచేయాలని మాకు సూచించారు. ప్రతి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఏదన్నా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురామన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామంలో చాలా బాగా జరుగుతున్నాయి. రైతు భరోసా, సచివాలయం, హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణం త్వరలో చేయుచున్నారు. డ్రైనేజీలు ప్రారంభించారు. నా పేరు ఉప్పులూరు నాగేశ్వరావు. దామలూరు ఇబ్రహీంపట్నం మండలం చేసిన చిలుకూరు గ్రామం దామలూరు గ్రామానికి ఎంపీ సీట్ నెంబర్ని ఇవాళ కృష్ణప్రసాద్ గారు వచ్చి వీధికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏంటి, ఏదన్నా అవకతవకలు ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తామని చెప్పారు కృష్ణప్రసాద్ గారు. వీధికి పదపదారికి తిరిగి కనుక్కున్నారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామ కన్వీనర్ రెండపల్లి నాగరాజు ఈరోజు ప్రజల కోసం నాడు ప్రజల్లోకి నేడు మన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు ఈరోజు వస్తున్నారు. దాని సందర్భంగా మేమందరం కూడా ఆయన కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ కొటికలపూడి గ్రామానికి నాడు నేడు పనులు కానీ, శంకుస్థాపన, రైతు భరోసా కానీ, మళ్ళీ హెల్త్ సెంటర్ కానీ, సచివాలయం కానీ, ఇవన్నీ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమం ఇంతమంది జరుగుతూనే ఉండే ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు మా ఊరికి సంక్షేమ పథకాలు, డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన మేము అడుగుతుంటే ప్రతి ఒక్కటి అంతకుముందు ఏమో 50 లక్షలు వచ్చినాయి, తర్వాత 80 లక్షలు వచ్చినాయి. మా ఊరికి ప్రతి ఒక్కటి కూడా మేము అడగంలోనే స్పందించి ఏది కావాలనగానమ్మా, మీకు ఏది అవసరం ఉంటుంది మాకు ఎప్పటికప్పుడే చెప్తున్నారు. మేము ఆయనకు కూడా స్పందిస్తూ చెప్తున్నాము. ప్రతి విషయంలో కూడా ఆయన గారు మాకు తోడుకుంటున్నారు. మేము ఆయనకి ఎన్నుదన్న నుండి ప్రతి విషయంలో కూడా ఆయన మేము చెప్పుకుంటే ఆయన చేస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం.